కృష్ణా జిల్లా మీద మాత్రం అంత మోజు ఎందుకు వచ్చిందో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క రాజధానిని తీసుకెళ్లి కడపలో పెట్టమని చెప్పలేదు. మనం అరవటానికి ఉత్తరాంధ్రలో పెట్టమన్నాడు వైజాగ్ లో. అలాగే కర్నూలులో రాజధాని గతంలో కూడా ప్రపోజల్ ఉంది, మనం ఇవ్వలేకపోతున్నాం, కనీసం హైకోర్టు పెట్టాలి అని డిసైడ్ చేస్తే అదో పెద్ద బూతులాగా వీళ్ళు మాట్లాడటం నాకు అర్థం కావట్లేదు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం, ఆయన పార్టీ ఉత్తరాంధ్రకి రాయలసీమకి వ్యతిరేకమా? ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పానండి. ఎందుకంటే మూడు రాజధానులు ఉండడం వల్ల నష్టం లేదు కదా, మీకేం నష్టం వచ్చిందని గింజుకుంటున్నారు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది, మీరు మీ ప్రభుత్వంలో రైతుల్ని దోచుకొని ఇన్సైడ్ ట్రేడింగ్ తో మొత్తం మీ బినామీలకి ఆ బార్డర్ లైన్ లో భూములు కొనిచ్చారు. అవి అమాంతం ఈరోజు కింద పడిపోతున్నాయన్న బాధ, అక్కసు, ఫ్రస్ట్రేషన్ ఈరోజు మీలో కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా రాజధాని రైతులకు అన్యాయం జరిగిందన్న ఫ్రస్ట్రేషన్ మీలో లేదు. ఎందుకంటే మీరు రైతులకు ఇచ్చింది ఏమీ లేదు, రైతుల్ని సర్వనాశనం చేశారు. రైతులు రోడ్డెక్కితే ఆ రోజు మీరు పట్టించుకోలేదు. ఆ రోజు పెరుగన్నం తిన్న పవన్ కళ్యాణ్ ఏమన్నాడు రైతుల ధర్నాలో, నేను హైదరాబాద్కు పోయి చంద్రబాబు నాయుడు సంగతి తేల్చేస్తా అన్నాడు. మరి హైదరాబాద్కు పోయిన పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు నాయుడు సంగతి తేల్చేయలేదు? ఏ ప్యాకేజీ అడ్డుపడింది ఆయన నోటికని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి ప్రజా వ్యతిరేక విధానానికి నోరు తెరవని ఈ జనసేన కానీ ఎవరైనా కూడా ఈరోజు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు అంటే ఏమనుకోవాలి మిమ్మల్ని ఒకసారి ఆలోచించండి. ఈరోజు దేశంలో 12 రాష్ట్రాల్లో 2 రాజధానులు ఉన్నాయి. హైకోర్టు ఒక చోట, పరిపాలనది ఒక చోట ఉంది. ఇక్కడ 3 ఉన్నాయి, అంతే తేడా. దీనికి పెద్దగా మనం బాధపడాల్సింది, పెద్దగా ఏదో దురుద్దేశం ఉందనుకునేది లేదు. చాలా మంచి మనసుతో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్న ఒకే చిత్తశుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. దీన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి భజన చేసే వాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తున్నారన్న సంగతి మీరు తెలుసుకోవాలి.